దుర్గా పెళ్లి అయిపోగానే పంతులు గారు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అయ్యా అని చెప్పాడు. దుర్గా దంపతులు ఇద్దరు వచ్చి బుజ్జమ్మ దగ్గరికి వచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు. తర్వాత అరవింద దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు. అక్షర అరవిందల దగ్గర వెనకాల నిలబడ్డ భూపతి జానకి ఒళ్ళు మండిపోయినట్లు చూస్తున్నారు. అవమానం తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతలో దుర్గా వాళ్ళ నాన్న సైగ చేశాడు. దుర్గా ఆశీర్వచనం తీసుకో ఆ పెద్దవారి దగ్గర అని అన్నాడు. అలాగే అని మళ్ళీ భూపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆశీర్వచనం తీసుకోవటానికి. చాలు చాలే అక్కర్లా అని పక్కకు వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్నారుగా ఇక చాలు అని అంటాడు. అంతలో అరవింద అసలు మీ ప్రాబ్లం ఏమిటండి అని అంటాడు. ప్రాబ్లం ఏమిటా, నా కూతుర్ని పెళ్లి చేసుకోకుండా నువ్వు అవమానించావని. అసలు మీకు సెన్స్ ఉందా, నేను పెళ్ళైన వాడిని, నన్ను పెళ్లి చేసుకోమని అంటారేంటి అని అన్నాడు. అదంతా నాకు అనవసరం, మీరంటే నాకు వ్యతిరేకం అని భూపతి గట్టిగా కోపంగా అంటాడు.